ఈ కాశీ నగరం సుమారు 5000 సంవత్సరాల క్రితం పరమశివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వర స్వామి ఇక్కడ వెలసి ఉన్నాడు. ఈ నగరాన్ని కాశీ వారణాసి బ్రిటిష్ వాడుకలో బెనారస్ అని పిలుస్తారు. కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీనమైన నగరాలలో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ ఆసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా అంటారు. అయితే బ్రిటిష్ వారి వాడుకలో వారణాసిని బెనారస్ అయింది. కాశ్యంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఉన్నది. అయితే బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనవాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. ఈ నగరం సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఇది ఒకటిగా ఉంది. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీ నగరం ప్రసక్తి ఉంది. వారణాసి నగరం సుమారు 3000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. అయితే ఈ నగరం విద్యకు, పాండిత్యానికి, శిల్ప, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక విద్య కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానది తీరాన 5 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉందని వ్రాశాడు. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. ఆ తరువాత పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో రామ్నగర్ రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచినారు. కానీ ఆ రాష్ట్రానికి వారణాసి నగరం పైన ఏమాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజు ఇప్పటికీ రామ్నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.